అందమా అందమా అందనంటే న్యాయమా. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి గారి లాగ్స్. సో ఈరోజు మనం అయితే అమెజాన్ నుంచి డిజిటెక్ మైక్లు అయితే ఆర్డర్ చేసాం. సో అన్బాక్సింగ్ కదా, ఎలా ఉన్నాయి? ఎచ్చులకు పోయి కత్తిరి చించకుండా చేతితో చేస్తున్నాం అనమాట. సన్నంగానే ఉందే గబాన్ చినిగిపోద్దు అనుకున్నాము. నమ్మా వాడు అసలు తినగలేదు. అంతే హెచ్చులు ఎక్కువ అయితే అట్టే ఉంటుంది. శుద్ధంగా చాకితో కట్ చేసుంటే నీట్గా వచ్చేసి ఉంటుంది కదా. సో చూడడానికేమో బాక్స్ ప్యాకింగ్ అంతా చాలా బాగుంది. లోపల కూడా పౌచ్ చూడండి ఎలా క్వాలిటీగా ఉందన్నమాట. సో ఇంకా అలా జిప్ ఓపెన్ చేసేస్తే ఏముంటుంది, మన డిజిటెక్ మైక్లు అయితే ఉన్నాయి. మైక్లు అయితే చాలా క్లాస్గా ఉన్నాయి. సో ఇందులో మనకి చాలా కేబుల్స్ అయితే ఇచ్చున్నారు, సి టు సి అన్నీ. సో ఒకటైతే ఐఫోన్ కనెక్టర్ ఉంది. సో దీంట్లో మనకైతే రెండు ట్రాన్స్మిటర్లు అలాగే ఒక రిసీవర్ అయితే ఇచ్చారు. సో ఇది రిసీవరు. సో అండ్ ఈ రెండు అయితే ట్రాన్స్మిటర్లు అనమాట. సో ఇవి ఎందుకు ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 4200 అయితే పడింది నాకు అమెజాన్లో. ఇది కూడా చాలా క్వాలిటీగా ఉన్న ఈ బ్యాగ్ కూడా. సో ఇందులో మనకి కొన్ని కేబుల్స్ అలాగే ఇయర్ ఫోన్స్ కూడా ఇచ్చేసారనమాట. సో వాటి గురించి ఏంది అనేది తెలుసుకుందాం. సో దీంట్లో లైట్నింగ్ కేబుల్ కూడా ఇచ్చాడు మనకి ఐఫోన్కి. సో యాక్చువల్గా అయితే బయట కొనుక్కుంటాం. సో దీంట్లో అయితే కొనబడలేదన్నమాట మనం, దీంట్లోనే ఇచ్చేసాడు మనకి. సో దీని ఫోన్ కనెక్ట్ చేసుకొని ఇది రిసీవర్ కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ అయిపోద్ది. సో ఇందులో మనకి రెండు సెట్లు ఇయర్ ఫోన్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మనం మైక్లో మాట్లాడుతున్నప్పుడు మన వాయిస్ ఎలా వస్తుంది, ఎలా వినిపిస్తుంది, బయట బ్యాక్గ్రౌండ్ ఏమైనా వస్తుంది అనేది మనం అయితే వినొచ్చు అనమాట. సో అందుకోసం అయితే ఇయర్ ఫోన్స్ కూడా ఇచ్చేసారు. చూపిస్తాను వీడియోలో, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇదైతే రిసీవరు. సో దీన్ని ఎలా టర్న్ ఆన్ చేయాలంటే ఇక్కడ మనకి పవర్ బటన్ ఇచ్చారు కదా. సో లాంగ్ ప్రెస్ చేస్తే చూడండి, చూపిస్తాను. సో ఒక 5 సెకండ్స్ ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుద్ది. ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, ఇది మనం ట్రాన్స్మిటర్ కానీ ఆన్ చేసామంటే కనెక్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని కూడా ఇలాగే లాంగ్ ప్రెస్ చేయాలి. సో ఇది కూడా ఆన్ అయిపోయింది. సో ఈ రెండు పెయిర్ అయిపోయాయి అనమాట. సో పెయిర్ అయితే మనకి రిసీవర్లో సో బ్లింక్ అవ్వకుండా అలాగే లైట్ ఆన్ అవుతుంటుంది. సో ఇదైతే మైక్. సో మైక్కి ఇక్కడ ఎకో అని ఇచ్చారు కదా. సో ఎకో వల్ల యూజ్ ఏంటంటే, సో ఇదైతే నో వాయిస్ అనమాట. ఒక్కసారి ప్రెస్ చేస్తే బ్లూ కలర్లో లైట్ వెలుగుతుంది మైక్ దగ్గర. సో అప్పుడు అనేది నో వాయిస్, బయట వాయిస్ ఏం తీసుకోదు. సో ఇంకొకసారి ప్రెస్ చేస్తే గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. సో ఎకోని ఇలాగే లాంగ్ ప్రెస్ చేసామంటే మనకి రూమ్లో మాట్లాడినప్పుడు రీసౌండ్ ఎలాగ వస్తుందో అలా వస్తుంది అనమాట. చూపిస్తాను వీడియోలో. ఇప్పుడైతే మనం రెండు ట్రాన్స్మిటర్లు ఆన్ చేసేసాము. సో ఇవి ఇలా ఉంటుంది అనమాట. ఈ స్టిక్కర్ పెరిగేద్దాం, ఎందుకు బబుల్స్ బబుల్స్గా చూడడానికి బాగాలేదు. సో ఇప్పుడు డిజైన్ కూడా చాలా బాగుంది చూడడానికి. సో ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అలాగే ఇయర్ ఫోన్స్కి ఇది పవర్ బటను. మ్యూట్ చేయాలంటే మైక్ని, సో ఈ పవర్ బటన్ ఉంది కదా, సింగిల్ ప్రెస్ చేసామంటే మైక్ అనేది మ్యూట్ అయిపోద్ది. సో మళ్ళీ సింగిల్ ప్రెస్ చేసామంటే మైక్ ఆన్ అయిపోద్ది. సో ఇది కూడా సేమ్ అలాగే. ఛార్జింగ్ దీనికి, ఇది రిసీవర్ కాబట్టి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అలాగే ఇయర్ ఫోన్స్. సో దీనికి కూడా ఒక ఛార్జింగ్ పాయింట్ ఉంది. సో ఇప్పుడు మైక్ కనెక్ట్ చేసేసి సౌండ్ ఎలా వస్తుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా తీసుకుంటుందో చూద్దాం మనం. సో ఇప్పుడైతే ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో ఇదైతే రిసీవర్ అనమాట. ఈ రిసీవర్ని మన ఫోన్కి కనెక్ట్ చేసేసుకుందాం. సో మన రిసీవర్ని మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసాం. ఇప్పుడు ట్రాన్స్మిటర్లో మాట్లాడదాం. ఇప్పుడు అంతా ట్రాన్స్మిటర్లోనే, ఇందాకంతా నార్మల్ వాయిస్ ఇచ్చాను అనమాట, ఇప్పుడు ట్రాన్స్మిటర్లో ఇస్తున్నాను. సో వాయిస్ ఎలాగుందంట, ఒక పాట పాడదాం. అందమా అందమా అందనంటే న్యాయమా. సో ఇప్పుడైతే మనం ఎకో మోడ్లో పెడదాం, ఎలా వస్తుంది వాయిస్ చూద్దాం. సో ఎకో బటన్ని లాంగ్ ప్రెస్ చేసాం అనుకో, ఎకో మోడ్ ఆన్ అయిపోద్ది. సో చూసారు కదా, ఓహో చిన్నదో వైపు పెద్దదో వైపు. సో ఇప్పుడు ఎకో మోడ్ని ఆఫ్ చేసేసి ఎకో బటన్ని సింగిల్ ప్రెస్ చేసాం అనుకో, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా ఆపేస్తుంది. సో ఇప్పుడు మాట్లాడేదంతా
నో వాయిస్ అన్నమాట, బ్యాక్గ్రౌండ్ నుంచి ఏం వాయిస్ రాదు. సో ఇందాకటికి ఇప్పటికి ఎలా ఉన్నాయి మాటలు, బాగున్నాయా? సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏం తీసుకోవట్లేదు కదా. మైకులు అయితే చాలా బాగున్నాయి అన్నమాట, చూడడానికి కానీ యూజ్ చేయడానికి కానీ. సో మనం ఇక్కడ పెట్టేసుకుందాం, మనకి హెచ్చులు ఎక్కువ కదా, కొంచెం నమ్మకూడదు, ఫస్ట్ టైం కదా మనకి రావడంలే. బాగుందా? బాగానే ఉండాలి, మనం అందగాడం కదా.